సడ్ ప్రేక్షకులకు నమస్కారం టెట్ ఎగ్జామినేషన్కు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా కి స్వాగతం పలుకుతూ ఈ టెట్ ఎగ్జామినేషన్లో పేపర్ వన్కు సంబంధించినటువంటి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి కంటెంటు పెడగాజీపై అవగాహన కార్యక్రమము నిర్వహించబడుతుంది కాబట్టి అభ్యర్థులందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే టెట్ పేపర్ వన్లో సో మ్యాథమెటిక్స్ సంబంధించినంత వరకు ఎన్ని మార్కుల ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా ఈ మ్యాథమెటిక్స్లో కాంటెంట్కు ఎన్ని మార్కులు ఉంటాయి అదేవిధంగా పెడగాజికి ఎన్ని మార్కులు ఉంటాయి ఈ కంటెంట్కు వరకు ఏ సిలబస్ మనము ఫాలో కావాలి ఏ సిలబస్ పైన మనము తరఫీదు పొందాలి అదేవిధంగా పెడగాజీకి సంబంధించినంత వరకు కూడా మనము సిలబస్ ఏ విధంగా ఉంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి యొక్క పుస్తకాలు ఏమిటి వాటి గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఈ విషయాలను చేసినట్లయితే మనం టెట్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పేపర్ వన్లో మనం గమనించినట్లయితే మ్యాథమెటిక్స్కు విభాగంలో మనకు ముప్పై మార్కులు ఉన్నాయి దానిలో కంటెంట్కి సంబంధించినంత వరకు ఇరవై నాలుగు మార్కులు పెడగాజికి ఆరు మొత్తం మనకి ఇప్పుడు ఇచ్చట ముప్పై మార్కులు కేటాయించడం జరిగింది ఇప్పుడు మ్యాథమెటిక్స్ విషయంలో కంటెంట్కి సంబంధించినంత వరకు ఏ ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి మనము స్క్రీన్ పైన చూద్దాం ఇప్పుడు మొట్టమొదట మనకు నెంబర్ సిస్టమ్ ఈ నెంబర్ సిస్టమ్ అనేది ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి అధ్యాయాలు గమనించినట్లయితే దాంట్లో నెంబర్ సిస్టమ్ ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సిలబస్ విస్తరించి ఉంటుంది ఆ సిలబస్ను మనము కూలంకషంగా ఒకసారి చూసినట్లయితే నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటిజస్ రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే అడిషను సబ్స్ట్రాక్షను మల్టిప్లేషను డివిజను అలాగే ముఖ్యంగా మీరు గమని అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైమ్స్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటి కాంపోజిట్ నెంబర్స్ కో ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ జీసీడీ జీసీడీనే ఎస్సీఎఫ్ అని కూడా అంటారు అంటే కాసాగుకు గాసాబాకు గల మధ్య సంబంధం ఏమిటి అదేవిధంగా ఇండియన్ కరెన్సీ సిస్టమ్ సో తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ నేచురల్ హోల్ ఇంటిజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అనే నెంబర్ లైన్ తర్వాత టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ స్క్వైర్స్ స్క్వైర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ ఎ నెంబర్స్ పైతాగర్ అండ్ అప్లికేషన్ ఆన్ నెంబర్ సిస్టమ్ అంటే ముఖ్యంగా గమనించినట్లయితే ఈ మనకు పరీక్షలో అప్లికేషన్ టైప్ వచ్చేటువంటి యొక్క ప్రశ్నలు ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా మన గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇది ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సిలబస్ అయినప్పటికీ కూడా దీని యొక్క పరిధి పదవ తరగతి వరకు విస్తరించి ఉంటుంది కాబట్టి ఒకటి నుండి పదవ తరగతి సంబంధించినటువంటి యొక్క అధ్యాయాలు చూసుకుంటే బాగుంటుంది వాటికి సంబంధించినటువంటి యొక్క వీటి అప్లికేషన్ ఆఫ్ టైప్ అంటే కనెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్లో బేసిక్గా ఏంటంటే సో వాట్ ఈ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ అంటే ఏంటి సో ఫ్రాక్షన్స్ యొక్క రకాలు అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అదేవిధంగా డెసిమల్ ఫ్రాక్షన్స్ వాటి కంపేరిజను హౌ టు కంపేర్ ద ఫ్రాక్షన్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ అంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ అంటే అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లేషన్ డివిజన్కు సంబంధించినటువంటి యొక్క సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి ముఖ్యంగా అభ్యర్థులందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఫ్రాక్షన్స్కు డే టు డే లైఫ్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి యొక్క సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి లేదా రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ఫ్రాక్షన్స్ కూడా బాగా చక్కగా ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఈ ఫ్రాక్షన్ను ఫిక్టోరియల్ ఫామ్ కానీ నెంబర్ లైన్ మీద ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఇన్ ఫిక్టోరియల్ ఫామ్ అని నెంబర్ లైన్ ఆల్సో రెసిప్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ యూజెస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి యూజెస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్ అంటే దీనికి సంబంధించినటువంటి యొక్క వర్డ్ ప్రాబ్లమ్స్ వర్బల్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా వచ్చేటటువంటి యొక్క అవకాశం ఉంటాయి కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే మీరు గత ప్రశ్నపత్రాల్లో ఇచ్చినటువంటి యొక్క ప్రశ్నల యొక్క సరళిని కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నట్లయితే గమనించండి సో నెక్స్ట్ మనము చూసినట్లయితే అర్థమెటిక్ ఈ అర్థమెటిక్లో మేజర్గా చూడండి మనకు యూనిటరీ మెథడ్ అంటే ఏకవస్తు మార్గం అంటారండి సో దీనిలో మనకు పర్సంటేజెస్ సంబంధించినటువంటి యొక్క సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ ముఖ్యంగా మీరు గమనించాలి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అప్లికేషన్ ఆఫ్ పర్సంటేజెస్ కాబట్టి ఈ పర్సంటేజెస్ యొక్క చాప్టర్ను కనుక చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయినట్లయితే అది మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనకు ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా నెక్స్ట్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్ మనకు ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో మనకు నెక్స్ట్ తర్వాత వచ్చేది ఏంటంటే డైరెక్ట్ ప్రపోర్షన్ మనకు డిస్కౌంట్ మీద సమస్యలు సింపుల్ ఇంట్రెస్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఫార్ములా ఫార్ములాకు సంబంధించిన సమస్యలు అంటే ఇక్కడ ఓర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి అదేవిధంగా గత ప్రశ్నపత్రంలో చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కు సంబంధించినటువంటి యొక్క సమస్య కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ ట్యాక్స్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కాకపోతే నెక్స్ట్ మనకు జిఎస్టీ సి ఎయిత్ క్లాస్లో మనకు సిజిఎస్టీ ఇవి ఉన్నాయి జీఎస్టీ మీద కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆర్థమెటిక్లో జాగ్రత్తగా మీరు గమనించవలసింది ఏంటంటే ఏకవస్తు మార్గము తర్వాత శాతాలకు సంబంధించినవి లాభ నష్టాలు నిష్పత్తి అనుపాతము అదేవిధంగా డైరెక్ట్ ప్రపోషన్ ప్రాబ్లమ్స్ తర్వాత డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ టైం అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ట్యాక్స్కి సంబంధించినటువంటి యొక్క సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి సో నెక్స్ట్ చాప్టర్ మనం గమనించినట్లయితే సో జామెట్రీ సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే జామెట్రీలో మనకు ఎక్కువగా సిలబస్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి అంటే ఫస్ట్ యాక్చువల్గా టూ డి త్రీ డి షేప్స్ మీద ఐడియా ఉండాలి దట్ దట్ మీన్స్ బేసిక్ ఐడియా ఆఫ్ జామెట్రీ సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ దేర్ కన్స్ట్రక్షన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ తర్వాత టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఈ యాంగిల్స్లో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ సరే సిలబస్లో ఇక్కడ మనకు కనిపించకపోవచ్చు కాబట్టి టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో కూడా మనకి ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి వాట్ ఈస్ మెంట్ బై ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై ద సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు సంపూరక కోణాలకు సంబంధించినటువంటి యొక్క సమస్య కూడా రావడానికి మనకు అవకాశం ఉందండి అదేవిధంగా లైన్స్ అండ్ ట్రాంగిల్స్ సో ట్రాంగిల్స్ తర్వాత టైప్స్ ఆఫ్ ట్రాంగిల్స్ ఈ ట్రాంగిల్స్కి సంబంధించిన దాని మీద మనకేంటంటే దాంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రాంగిల్ ఈస్ వన్ ఎయిటీ డిగ్రీస్ సో అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీస్ తర్వాత యాంగిల్ సమ్ ప్రాపర్టీ సో వాటి మీద మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది టైప్స్ ఆఫ్ ట్రాంగిల్స్లో అంటే మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాంగిల్స్ ఉంటాయి అంటే మనకు తెలుసు యాక్చువల్గా ఏంటంటే స్కేల్ అండ్ ట్రాంగిల్ విశ్వభావు త్రిభుజము అదేవిధంగా ఈకులేట్రల్ ట్రాంగిల్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ సమభావు త్రిభుజం అంటారు అదేవిధంగా ఐసాసిస్ ట్రాంగిల్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ సో నెక్స్ట్ తర్వాత కోఆర్డిలేట్రల్స్ సో దాంట్లో టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కోఆర్డిలేటర్స్ కూడా ఉంటాయి సో ఇవి కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి మనకు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఈ ట్రాంగిల్స్ మీద చాలా చక్కటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవి మీరు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతే బాగుంటుందండి సో నెక్స్ట్ కాంగ్రియన్సీ సో ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రియన్సీ ఆఫ్ ట్రాంగిల్స్ ఎస్ఏఎస్ ఎస్ఎస్ ఏఎస్ఏ ఆర్హెచ్ఎస్ వీటికి సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా జాగ్రత్తగా మనము చూ పరిశీలించవలసిన అవసరం ఉంటుందండి కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాంగిల్స్ అండ్ కోఆర్డిలేట్రల్స్ సో ప్యాట్రన్స్ విత్ జామెట్రికల్ షేప్స్ తర్వాత రిప్రజెంటింగ్ త్రీ డీ షేప్స్ ఇంటూ టూ డీ షేప్స్ అంటే నెట్స్గా వాటిని రాయడం అనేది అండి తర్వాత ఐరల్ రిలేషన్ దిస్ ఐలర్ రిలేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనం లాస్ట్ టైం కూడా కెలిడోస్కోప్లో ఉన్నటువంటి యొక్క అంచుల సంఖ్య అనే ఒక ప్రశ్న ఇవ్వబడింది సో దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎడ్ ఎడ్జస్ట్ ఇన్ కెలిడోస్కోప్ కెలిడోస్కోప్ అంటే జస్ట్ లైక్ ఇట్ అపియర్స్ టు బి సీమ్స్ టు బి ఈ పట్టకం అంటే ప్రిజన్ లాగా ఉంటుంది కాబట్టి ఆ ప్రిజన్లో ఉన్నటువంటి ఒక అంచుల సంఖ్య కనుక్కోవాలంటే మీరు ఐలర్ సూత్రం గుర్తుపెట్టుకోవాలి దాని ఐలర్ రిలేషన్ అని ఇక్కడ ఉంటుంది దాని ఐలర్ సూత్రం అంటే ఎఫ్ ప్లస్ ఈ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఎఫ్ అంటే ఫేసెస్ వి అంటే వర్టిసెస్ సో నెక్స్ట్ ఈ అంటే ఎడ్జెస్ అవే వాటిని మనం ఏమంటాం అంటే అంచులు అంటాము కాబట్టి ఆ రిలేషన్తోని కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్ ట్రాంగిల్స్లో ఉన్నటువంటి యొక్క ధర్మాల అంటే త్రిభుజ ధర్మాల గురించి మనకు సమస్యలు వస్తాయి తర్వాత పారలోగ్రామ్ ట్రెపీజియం రాంబస్ రెక్టాంగిల్ స్క్వైర్ అండ్ కైట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్స్ కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు సర్కిల్స్కి సంబంధించినంత వరకు సర్కిల్లో ఉన్నటువంటి యొక్క భాగాలు ఏంటివి వాట్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ సో దాంట్లో ఉండేది ఏంటి మనం జా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంటే కార్డ్ కానీ డయామీటర్ కానీ లేకపోతే నెక్స్ట్ మనకు సెక్టార్ కానీ లేకపోతే నెక్స్ట్ మనకు రేడియస్ కానీ డయామీటర్కు రేడియస్కున్న రిలేషన్ ఏంటి తర్వాత సో వడ్ ఇజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్లీ హియర్ సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ అండ్ ఆల్సో పెరిమీటర్ మిగతా షేప్స్కు జనరల్గా మనం పెరిమీటర్ అంటాము సర్కిల్కి సంబంధించినంత వరకు సర్కంఫరెన్స్ అంటాము ఈ సర్కంఫరెన్స్ ఎలా కనుక్కోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎలా కనుక్కోవాలి వాటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి అదేవిధంగా ఇవి కూడా డే టు డే లైఫ్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి యొక్క సమస్యలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిపైన దృష్టి మీరు కేంద్రీకరిస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటాయి అదేవిధంగా సిమెట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎయిత్ క్లాస్లో మనకు సిమెట్రీ చాప్టర్ మీద చాలా డీటెయిల్గా ఉందండి కాబట్టి ఒక ప్రశ్న మనకు సిమెట్రీకి సంబంధించిన ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఎలా అంటే ఒక సమబాహుతిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య అని అడుగుతాడు అంటే సాధారణంగా మనం మూడని చెప్పొచ్చు అదే ఉంటాయి ఉంటాయంటే అనంతంగా ఉంటాయి సో ఇలాంటి ప్రశ్నలు మనము చూసుకోవాలి విభాగము మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో మెజర్మెంట్స్ అంటే ఇక్కడ దాన్ని కొలమానం అని కూడా అంటారు అంటే లెంత్కి సంబంధించినవి వెయిట్ కెపాసిటీ అంటే ఒక సిస్టంలో నుంచి ఇంకొక సిస్టానికి మార్పు అంటే యాక్చువల్గా మనకు మీటర్కు సెంటీమీటర్కు మిల్లీమీటర్కు మధ్య సంబంధం ఏంటి వెయిట్ అయితే కేజీకి గ్రామ్స్కు ఏ ఏముంటుంది కెపాసిటీ కెపాసిటీ మీన్స్ యాక్చువల్లీ హియర్ మనకు వాల్యూమ్ ఎట్లా టైము అండ్ దేర్ స్టాండర్డ్ యూనిట్స్ అంటే టైము టైమ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ సాధారణంగా లాస్ట్ టైం ఒక చాలా మంచి ప్రశ్న అడిగారండి అంటే ఎక్ యాక్చువల్గా ఏంటంటే టైంకి సంబంధించిన ప్రశ్న కొంత మా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పైకి ఒక చేరుకున్నట్లయితే మొత్తం ప్రయాణించిన కాలము ఎంత ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశం మనకు ఎగ్జామ్లో అవకాశం ఉందండి సో అదే అదేవిధంగా మనకు ఎయిత్ క్లాస్లో పర్టికులర్గా చూసినట్లయితే ఎనిమిదో తరగతిలో ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎనిమిదవ తరగతి అండి దాంట్లో మనకు సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ అండ్ క్యూబాయిడ్స్ ఉన్నాయండి సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే దీర్ఘగణము ఘనమునకు సంబంధించినటువంటి ప్రక్కతల వైశాల్యము మరియు ఘన పరిమాణము కనుక్కోవడానికి వాటికి సంబంధించినటువంటి లెక్కలు వస్తాయి దాంట్లో అదేవిధంగా ముఖ్యంగా మనకు సిలబస్లో కనిపించకపోవచ్చు కానీ మీరు ఇప్పుడు ఒక దీర్ఘకానం తీసుకున్నప్పుడు దానిలో ఉంచగలిగినటువంటి ఒక గరిష్ట పొడవు గల ఏదైనా కర్ర పొడవు ఎంత అని అడిగింది అనుకోండి అది యాక్చువల్గా అప్లికేషన్ ప్రాబ్లం దట్ ఈస్ నథింగ్ బట్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబు సో ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి సో నెక్స్ట్ పెరిమీటర్ అండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ సో క్వాడిలేట్రల్ పారలోగ్రామ్ రెక్టాంగిల్ రాంబస్ స్క్వైర్ అండ్ ట్రిపీజం అంటే వీటన్నిటికి కూడా ఈ షేప్లో అంటే ట్రాంగిల్ కానీ క్వాడిలేటర్ కానీ పారలోక్రామ్ కానీ రెక్టాంగిల్ కానీ రాంబస్ కానీ స్క్వేర్ కానీ నెక్స్ట్ ట్రిపిజం కానీ వీటి యొక్క పెరిమీటర్ ఎట్లా కనుక్కోవాలి ఏరియా ఎట్లా కనుక్కోవాలి వాటికి ఫార్ములా ఉన్నాయి ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాము సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ సర్కులర్ పాత్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అదర్ పాలిగాన్స్ అదర్ పాలిగాన్స్ అంటే ఇట్ మే బీ పెంటాగాన్ ఆర్ ఎగ్జాగాన్ వాటి యొక్క ఏరియాస్ కనుక్కోవడం కానీ లేకపోతే పెరిమీటర్ కనుక్కోవడం కానీ సెక్టర్ ఇన్ ఏ సర్కిల్ ద ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది మెజర్మెంట్ సంబంధించింది సో నెక్స్ట్ మనము చూసినట్లయితే డాటా అప్లికేషన్స్ దీనే డాటా అప్లికేషన్స్ అంటే నథింగ్ బట్ డాటా హ్యాండిలింగ్ అండి సో డాటా అప్లికేషన్స్ అంటే ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ద డాటా సో ఇంట్రడక్షన్ టు ద డాటా అసలు డాటా అంటే ఏంటి డాటా ఎన్ని రకాలుగా ఉంటుంది సో ఈ డాటాను ఎలా ప్రజెంట్ చేయాలి హౌ టు ప్రజెంట్ ద డాటా అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఫస్ట్ మనకు రా డాటా ఉంటుంది ఆ రా డాటాను మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లాగా ప్రిపేర్ చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి హౌ టు ప్రిపేర్ ఏ ప్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తర్వాత డాటాను మనము రిప్రజెంట్ చేయాలి హౌ డు యూ రిప్రజెంట్ డాటా హౌ డు వీ రిప్రజెంట్ డాటా డాటాను మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి సో సాధారణంగా మనము ఈ డాటా హ్యాండిలింగ్లో డాటాను మనం ఏం చేస్తామంటే బార్ గ్రాఫ్ కానీ పిక్టోగ్రాఫ్ కానీ లేకపోతే ఇస్టోగ్రామ్ కానీ వీటితో మనము అంటే ఇవి యాక్చువల్గా మనకు వన్ టు ఎయిత్ స్టాండర్డ్లో ఉన్నటువంటి యొక్క మనకు డాటా రిప్రజెంటేషన్ ద వే ఆఫ్ డాటా రిప్రజెంటేషన్ బార్ బార్ గ్రాఫ్ కానీ పిక్టోగ్రాఫ్ కానీ ఇస్టోగ్రామ్ అయితే వీటి వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ చేస్తాము డాటా అనాలసిస్ చేస్తాము కాబట్టి ఈ బార్ గ్రాఫ్ కానీ పిక్టోగ్రాఫ్ కానీ ఇస్టోగ్రామ్ కానీ ఇచ్చి ఆ డాటాకు సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది దీన్నే డాటా ఇంటర్ప్రిటేషన్ అంటారు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ చిన్న తరగతిలో నేర్చుకున్నది పెద్ద తరగతిలో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కాబట్టి అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి తర్వాత ముఖ్యంగా ఏంటంటే మెయిన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ అన్గ్రూపుడ్ డాటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ నేచురల్ నెంబర్స్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ సో ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు సో అదే అదే విధంగా ద మీడియన్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ మోడ్ ఆఫ్ ద సమ్ అన్ గ్రూపు డేటా విల్ బి గివెన్ అండ్ యుయర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ మోడ్ సో మీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ అన్గ్రూపు డేటా డిటర్మినేషన్ ఆఫ్ ద మీన్ బై డివియేషన్ మెథడ్ ఇది ఎయిత్ క్లాస్లో ఉందండి కాబట్టి ఒక డీవియేషన్ పద్ధతి దీన్ని విచలన విచలన పద్ధతి అంటారు విచలన పద్ధతి ద్వారా ఒక దత్తాంశం ఒక దత్తాంశం యొక్క సగటు ఎలా కనుక్కోవాలనేది మనకు ఎయిత్ క్లాస్లో ఉంది అదేవిధంగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇది ఎయిత్ క్లాస్లో ఉందండి దీని ద్వారా మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఓజియూ కర్వ్స్ మనము దాని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కరువుగా మనం కరువును మనము డ్రా చేస్తాము క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయడం ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ కరు అండ్ క్యూమ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అంటే ఇది పదవ తరగతిలో కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే మీరు ఎనిమిదవ తరగతిలో విధంగా పదవ తరగతిలో సంబంధించినటువంటి యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి సో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఆల్జీబ్రా ఇక ఆల్జీబ్రాలో చూడండి దాంట్లో ఇంట్రడక్షన్ టు ద ఆల్జిబ్రా సో ఆల్జీబ్రాలో మనకు ఉన్నటువంటి వాట్ ఈస్ ద వేరియబుల్ సో వాట్ ఈస్ ద కాన్స్టెంట్ అంటే ఇక్కడ చెర రాశి అంటే ఏంటి స్థిర రాశి అంటే ఏంటి అంతా కూడా మనము బీజగణితంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సింపుల్ ఈక్వేషన్స్ సింపుల్ ఈక్వేషన్స్ తర్వాత సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇది మనకు సెవెంత్ క్లాస్లో ఉంటుంది అదేవిధంగా ఎయిత్ క్లాస్లో ఉంటుంది కాబట్టి ఎయిత్ క్లాస్లో సంబంధించినటువంటి యొక్క వర్బల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ లీనర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ సో నెక్స్ట్ మనం ఏంటంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ను ఫ్రేమ్ చేయటం కూడా ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ను మనం ఏ విధంగా లీనియర్ ఈక్వేషన్ రూపంలో వ్యక్తపరచాలి హౌ డు వీ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ ఏ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ సో వెన్ ఎవర్ సచ్ టైప్ ఆఫ్ కేసెస్ అరైజెస్ సో అలాంటి ప్రశ్నలు కూడా మనకు అప్లికేషన్ టైప్లో అడగటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఇది సెవెంత్ క్లాస్లో ఉంది అదేవిధంగా ఎనిమిదో తరగతిలో కూడా ఉంది కాబట్టి ఆ ఎస్సీఆర్టీ పుస్తకాలు మరొకసారి చెప్తున్నానండి ఎస్సీఆర్టీ పుస్తకాలు కానీ లేకపోతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పుస్తకంలో టెన్త్ క్లాస్ సంబంధించిన పుస్తకంలో కూడా మనకు సిలబస్ సాధారణంగా మనకు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ బుక్లో కూడా మనకు ఇవన్నీ కూడా మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి వాటిని మీరు రెఫరెన్స్ బుక్స్గా తీసుకోవచ్చు సో ఎక్స్పనెన్స్ అండ్ పవర్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో మనకేంటంటే మేజర్గా లాస్ ఆఫ్ ఇండిసెస్ గాతాంక ఘాతాంక న్యాయాలు అంటారు సో ఘాతాంక న్యాయాలు వాటి గురించి బాగా తెలుసుకోవాలి ఆ ఘాతాంక న్యాయాలను ఉపయోగిస్తూ సమస్యలను మనం ఎలా సాధించాలి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వాటిని బీజీయ సమాసాలు అంటారు మరి ఈ బీజీయ సమాసాలను మనము ఎలా కూడాలి ఎలా తీసివేయాలి ఎలా గుణకారం చేయాలి ఎలా భాగారం చేయాలి వాటి గురించి కూడా మనం తెలియాలి అంటే ఆపరేషన్స్ ఆన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లేషన్ డివిజన్ సో తర్వాత ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ను మనం ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయాలి హౌ డు వీ ఫ్యాక్టరైజ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇది ఎనిమిదవ తరగతిలో మనకు ఫ్యాక్టరీ చేసినటువంటి ఒక చాప్టర్ ఉంది ఆ చాప్టర్లో చాలా డీటెయిల్గా మనకు ఒక ఆల్ ఇచ్చినటువంటి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా మనం ఫ్యాక్టరైజ్ చేయాలో మనం నేర్చుకోవచ్చు అదేవిధంగా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటే సాధారణంగా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏ ప్లస్ బి ఓలు స్క్వేర్ ఫార్ములా ఏ మైనస్ బి ఓలు స్క్వేర్ ఏ ప్లస్ బి ఓలు స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి ఓలు స్క్వేర్ ఏ ప్లస్ బి ఓలు స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి ఓలు స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఓల్ క్యూబ్ ఇలాంటి వాటిని ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటారు అంటే సాధారణంగా మనం చూసినట్లయితే చూడండి ఇప్పుడు మనకు ఇప్పుడు జనరల్గా చూడండి మనము ఇలా చూసుకోవచ్చు ఇలా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటే ఒకసారి చూడండి ఏ ప్లస్ బి ఓలు స్క్వేర్ సో ఏ మైనస్ బి ఓలు స్క్వేర్ సో అదేవిధంగా ఏ ప్లస్ బి ఓలు స్క్వేర్

సో వీటన్నిటిని కూడా మనం ఏమంటారంటే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అంటారు సాధారణంగా మనందరికీ తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బీ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా ఈ విధంగానే రాస్తాము మనం ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ ప్లస్ బీ స్క్వేర్ సో నెక్స్ట్ మనకేంటంటే వీటి అప్లికేషన్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుందండి సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్రశ్న వచ్చి ఒకటి వచ్చిందనుకుంటే చూద్దాం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ 5 ఓలు స్క్వేర్ మైనస్ జీరో పాయింట్ ఫోర్ ఓలు స్క్వేర్ బై జీరో పాయింట్ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ అని అడిగింది అనుకోండి ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్న వచ్చింది అనుకోండి సో అప్పుడు మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి మీరు అంటే సాధారణంగా మనము ఈ ఆర్జీబీకి ఎక్స్ప్రెషన్ ఇక్కడ అప్లై చేయలేకపోతే మనం ఏం చేస్తామంటే జీరో పాయింట్ ఫైవ్ ఓలు స్క్వేర్ కనుకుంటాం జీరో పాయింట్ ఫోర్ ఓల్ స్క్వేర్ కనుక్కుంటాం తీసేస్తాం మళ్ళీ కిందిది యాడ్ చేసి డివైడ్ చేస్తాం కానీ చాలా సింపుల్గా మనము ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించండి ఎలా అంటే చూడండి ఈ జీరో పాయింట్ ఫైవ్ని మీరు ఏ అనుకోండి జీరో పాయింట్ ఫోర్ని బి అనుకోండి అంటే ఈ జీరో పాయింట్ ఫైవ్ ప్లేస్లో ఏ పెట్టండి జీరో పాయింట్ ఫోర్ ప్లేస్లో బి పెట్టండి అప్పుడు మనకు చూడండి చాలా సింపుల్గా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి వస్తుంది అవునా సో ఇందాకనే మనం గమనించాం చూడండి ఇక్కడ ఫార్ములా చూడండి ఒకసారి ఏ ఫార్ములా మనకిప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా తీసుకుందాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు దీని కారణాంకాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనము దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ను మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకుందాం బై ఏ ప్లస్ బి ఇప్పుడు ఏం జరుగుతుందండి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయింది మనకు సింపుల్గా మిగిలింది ఏ మైనస్ బి కదండి ఏ అంటే జీరో పాయింట్ ఫైవ్ మైనస్ జీరో పాయింట్ ఫోర్ చూడండి వెరీ సింపుల్ ఆన్సర్ ఈజ్ జీరో పాయింట్ వన్ ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ అంటే ఈ విధంగా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి అదేవిధంగా మరొక ప్రశ్న మనం గమనించడం అనుకోండి ఈ ఆల్జిబ్రాలోనే ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా అంటే టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూ

సో దాంట్లో పవర్స్ అండ్ ఎక్స్పోరినట్స్లో ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఉందండి ఆ ఫార్ములా ఏంటంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎన్ ఉంటే దాన్ని మనం ఏ టు ద పవర్ ఆఫ్ ఎం అపాన్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్గా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది టూ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ త్రీని టూ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ బై టూ క్యూబ్గా రాయొచ్చు మనకు ఆల్రెడీ టూ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అంటే థర్టీ టూ ఇవ్వబడది కాబట్టి థర్టీ టూ డివైడెడ్ బై టూ క్యూబ్ అంటే ఎయిట్ అండి ఎయిట్ వన్ జా ఎయిట్ ఫోర్ జా సో ఆన్సర్ ఈజ్ ఫోర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో మనకు ఇక్కడ చాలా క్లిస్టర్ క్లియర్గా వస్తుంది అలానే కొన్నిసార్లు మనకేంటంటే కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి ఎటువంటి అంటే చూడండి ఒకసారి మనం సపోజ్ ఇప్పుడు ఇలాంటి ప్రశ్న చూసామనుకోండి ఇప్పుడు మరొకసారి మనము టూ పవర్ ఎక్స్ బై టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ సో దెన్ ఎయిట్ పవర్ ఎక్స్ బై ఎయిట్ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇలాంటి ప్రశ్న అడిగాను అనుకోండి సో జనరల్గా ఏం చేయాలి మనం ఇది క్రాస్ మల్టీప్లై చేసేసి ఈ టూ పవర్ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఈ ఎయిట్ పవర్ ఎక్స్ మనం ఎలా రాయొచ్చు అంటే టూ పవర్ ఎక్స్ క్యూబ్గా రాయాలి సబ్స్ట్యూట్ చేసేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ మనము సో ఈ విధంగా మనము ప్రశ్నలు చేసుకుంటూ వెళ్ళచ్చు వస్తాయి సో నెక్స్ట్ మనకు ఒకసారి ఇప్పుడు మనకు ఇంతవరకు మనం ఏంటంటే కంటెంట్ గురించి మనం డిస్కస్ చేసాము సో కంటెంట్ అనేది మనకు ఇరవై నాలుగు మార్కులు ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇది కంటెంట్ సో నెక్స్ట్ మనకిప్పుడు సిక్స్ మార్క్స్ టోటల్ మ్యాథమెటిక్స్లో థర్టీ మార్క్స్ ఉంటాయి ఇప్పుడు పెడగాజీ సంబంధించినంతవరకు పెడగాజీ అంటే బోధనా శాస్త్రము సో మ్యాథమెటిక్స్ పెడగాజీలో మనకు ఉన్నటువంటి యొక్క సిలబస్ ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం దాంట్లో ఫస్ట్ మొట్టమొదటి చూసినట్లయితే చూడండి డెఫినేషన్స్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ మొట్టమొదట ఈ గణితం యొక్క స్వభావం ఏమిటి డెఫినేషన్స్ అంటే అభ్యర్థులందరూ జాగ్రత్తగా గమనించవలసినటువంటి యొక్క విషయం ఏంటంటే గణితం యొక్క స్వభావం ఎలా ఉంటుంది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మ్యాథ మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ గురించి ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చాడు కాబట్టి ఆ డెఫినేషన్స్ అనేవి మనము గణితము నాగరికతకు అర్థము లాంటిది ఇలాంటివి ఉంటాయండి కాబట్టి అలాంటి డెఫినేషన్స్ నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ గురించి బాగా నేర్చుకోవాలి సో ముఖ్యంగా ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే అసలు ఈ గణితంలో ఉన్నటువంటి యొక్క ఎయిమ్స్ ఏంటివి వాల్యూస్ ఏంటివి తర్వాత ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది తర్వాత రీజనింగ్ అండ్ ప్రూఫ్ ఉంటుంది సో నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ అంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అండి సో ఫోర్త్ తర్వాత నెక్స్ట్ కనెక్షన్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ ఉంటుంది సో వీటి గురించి కూడా మనం బాగా స్టడీ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే ఇవి నాకు తెలిసిన దాదాపు తెలిసినంత వరకు గత ప్రశ్నపత్రాలను గనక మనం గమనించినట్లయితే అవన్నీ కూడా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి ఏదైనటువంటి యొక్క ఒక ఇచ్చి ఆ ప్రశ్నలో ఉన్నటువంటి యొక్క అకాడమిక్ స్టాండర్డ్ యొక్క ఏ అకాడమిక్ స్టాండర్డ్ ఆధారముగా ఆ ప్రశ్న తయారు చేయబడినది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం సమస్య ఏ విధంగా ఉంటుంది రీజనింగ్ ప్రూఫ్లో సమస్య ఏ విధంగా ఉంటుంది కనెక్షన్లో ఏ విధంగా ఉంటుంది తర్వాత రిప్రజెంటేషన్ రిజల్యూషన్లో ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి అంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని అంటే మనకు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతికి ఉన్నటువంటి యొక్క ప్రశ్నపత్రంలో సరళి చూసుకొని వాటిలోకి మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా మీకు రెండు మార్కులు వచ్చే అవకాశం వీటిపైన ఉంటుంది సో నెక్స్ట్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ మెథడ్స్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇండక్షన్ మెథడ్ డిడక్షన్ మెథడ్ తర్వాత యూరిస్టిక్ మెథడ్ సో ఈ మెథడ్స్లో ఉన్నటువంటి యొక్క మెరిట్స్ ఏంటివి డిమెరిట్స్ ఏంటివి సో ఇవి ఏ విధంగా ఉన్నవి కాబట్టి డిఫరెంట్ మెథడ్స్ మొత్తం కూడా జాగ్రత్తగా చదువుకోవాలి దీనికి ఏంటంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కనుక తీసుకున్నట్లయితే తెలుగు అకాడమీ రూపొందించినటువంటి యొక్క మీ ఈ పెడగాజీ బుక్ను తీసుకొని ఆ పెడగాజీలో కనుక స్టడీ చేసినట్లయితే మనకు కంపల్సరీగా వీటిపైన మనకు ఒకటి లేదా రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటాయి సో తర్వాత ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి కూడా మీరు చూసుకోవాలి ఆ పెడగాజీకి సంబంధించినటువంటి పుస్తకంలో మనకు మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి ఏ అధ్యాయానికి సంబంధించినటువంటి ఎలాంటి మెటీరియల్ తయారు చేయాలో వాటి మీద కూడా మీరు స్టడీ చేయాలి అదేవిధంగా ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ సో ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం మొట్టమొదట ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ ఎన్ని రకాలుగా ఉంటాయి సో జాగ్రత్తగా మనం ఒకసారి గమనించినట్లయితే ప్లానింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది మనకు ప్లానింగ్ చూడండి ప్లానింగ్ అనేది మనము జనరల్గా ఇయర్ ప్లాన్ చేస్తాము సో ఇయర్ ప్లాన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే సో ఇయర్ ప్లాన్ తర్వాత యూనిట్ ప్లాన్ సో యూనిట్ ప్లాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది పీరియడ్ ప్లాన్ సో పీరియడ్ ప్లాన్ అంటే ఈ ఇయర్ ప్లాన్ తయారు చేసే సందర్భంలో మనం ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి దానిలో పెట్టుకోవాలి కాబట్టి పీరియడ్ ప్లాన్ ఇలాంటివి ఉంటాయి సో అదేవిధంగా నెక్స్ట్ మనకు చూడండి నెక్స్ట్ మనం గమనించవలసింది ఏంటంటే కంటిన్యూస్ ఎవాల్యూ కాంప్రియన్సివ్ ఎవాలేషన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్ ఫార్మాటివ్ అసెస్మెంట్లో టూల్స్ ఏంటివి సమేటివ్ అసెస్మెంట్లో ఉన్నటువంటి టూల్స్ ఏంటివి తర్వాత డిజైనింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కాలర్స్టిక్ అచీవ్మెంటెస్ వీటి గురించి డిస్కస్ చేయాలి రిమీడియల్ టీచింగ్ డయాగ్నోస్టిక్ రిమీడియల్ టీచింగ్ ఎలా చేయాలి తర్వాత మ్యాథమెటిక్స్ టీచర్ ద మ్యాథమెటిక్స్ టీచర్కు ఎలా ఉండాలి సో మ్యాథమెటిక్స్ టీచర్ యొక్క లక్షణాలు ఏంటివి వాటి గురించి కూడా మనం చూసుకోవాలి రిసోర్స్ యూటిలైజేషన్ చాలా మనకు అప్డేట్ చేసుకోవాలంటే చాలా మనకు మ్యాథ్స్ క్లబ్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ ఉంటాయి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఒలంపియాడ్ ఎగ్జామ్స్ ఉంటాయి సో వాటి గురించి రిసోర్సెస్ మనకు డిజిట్ ఈ మధ్య మనకు ఐసిటి వచ్చింది డిజిటల్ కూడా వచ్చింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కూడా రిసోర్స్ ఎలా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి దానికి సంబంధించిన వెబ్సైట్స్ కానీ పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్జిన్ తీసుకున్నట్లయితే ఎట్ రైట్ యాంగిల్స్ అనే బుక్ ఉంది అదేవిధంగా కర్కులమన్ టెక్స్ట్ బుక్ దిస్ వెరీ ఇంపార్టెంట్ అంటే టెక్స్ట్ బుక్ అంటే ఒకటి నుండి ఎనిమిదవ తరగతి ఒక గణిత పుస్తకాలు ఏ విధంగా నిర్మాణం చేయబడ్డాయి అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆధారంగా మనకు ఎస్సీఎఫ్ కానీ ఎన్సీఎఫ్ కానీ అదేవిధంగా సంబంధించిన అంశాలు కూడా మీరు దానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి కరిక్యులం మీద టెక్స్ట్ బుక్ యొక్క ఫీచర్స్ మీద ఫిజికల్ ఫీచర్స్ కావచ్చు ఫిలాసఫికల్ ఫీచర్స్ కావచ్చు వీటి మీద మనకు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మనకు టెట్ మనకు సంబంధించినంత వరకు మ్యాథమెటిక్స్లో ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు మరొకసారి విజ్ఞప్తి చేసుకు చేస్తూ మీరందరూ కూడా ఈ ఒకటి నుండి ఎనిమిది పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు లేకపోతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పుస్తక మ్యాథ్స్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ పుస్తకాలను అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి యొక్క పుస్తకాలను మీరు జాగ్రత్తగా పెడగాజికి సంబంధించింది మీరు ఉపయోగిస్తూ వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు తప్పనిసరిగా ముప్పైకి ముప్పై మార్కులు వస్తాయి టెట్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అటు ఫాలో అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ